సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ బాధ్యుడు భూపతి రెడ్డి హాజరయ్యారు. భూపతి రెడ్డి గారు మాట్లాడుతూ ఎంపీ గారికి గజ్వేల్ నియోజకవర్గం నుండి 84,000 మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి కార్యకర్తకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ నియోజకవర్గం నుండి రాని మెజార్టీ మన గజ్వేల్ నుండి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గారు, ఎంపీపీ చిన్న మల్లయ్య, వైస్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు యాదవరెడ్డి, గోపాల్ రెడ్డి, డాక్టర్ మల్లేశం, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన ఎంపీ కౌంటింగ్లో ఏదైతే ఓట్ల లెక్కింపులో భారీ మెజార్టీతో నియోజకవర్గంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడంలో ముఖ్య పాత్ర వహించిన ఈ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వారికి ఇచ్చిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా తనకి ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని పార్టీ ఈ రాష్ట్రంలోనే మరి ఏ నియోజకవర్గంలో లేనటువంటి మెజార్టీని గజ్వేల్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎంపీ గారు 316,527 ఓట్ల మెజార్టీతో గెలిస్తే అందులో 84,187 ఓట్లు గజ్వేల్ నియోజకవర్గం నుంచి విధంగా ఈ విజయాన్ని అందించింది. విజయం అంతా ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండమైన మేయాటి ఈ రాష్ట్రంలో 2వ మేయాటి ప్రభాకర్ రెడ్డి గారిది. కానీ నియోజకవర్గంలో ఇచ్చిన మెజార్టీలల్లా 1 పొజిషన్ తెలంగాణలో గజ్వేల్ నియోజకవర్గమే ఉంది. దీనికి పార్టీ నాయకత్వం తరఫున కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ సీఎం కేసీఆర్ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలు, వేలాది కోట్లతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆస్వాదించారు, అనుభవిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారికి మనం ఇంకా చేసి మెజార్టీ ఇచ్చినట్టుంటే ఇంకా ఎక్కువ ఆయనే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాడని చెప్పి మరి పూర్తి మెజార్టీని వాళ్ళు కూడా ఓటర్లు కూడా రిసీవ్ చేసుకొని ఇక్కడ లేనటువంటి మెజార్టీ రాష్ట్రంలో ఎన్ని పరిణామాలు చెందినా ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా కేసీఆర్ గారికి తనకన్నా ఎక్కువ ఇక్కడ మెజార్టీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చూస్తున్నాం ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలలో ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పెన్షన్, ఇక్కడ గజ్వేల్కి సంబంధించి అయితే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో 100 పడకల ఆసుపత్రి, బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ హబ్, కూరగాయల ఇది మార్కెట్ 18 కోట్లతోని సమీకృత ఇది వెజిటేబుల్ మార్కెట్, పాండవుల చెరువు, ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు 1,000,000 కోట్లతో ఇక్కడ అమలవుతున్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లయితే ఆస్వాదించారో మొన్నటి ఎన్నికలలో ఏదైతే కేసీఆర్ గారు చెప్పిందో, ఏది పెన్షన్ 1,000 ఉన్న వాటిని 2016, 1,500 3,016, అదేవిధంగా నిరుద్యోగ యువతకు 3,016, అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే మనం చేపడుతున్నామో కాళేశ్వరం ద్వారా ఇక్కడ మల్లన సాగర్ కొండపచ్చాము 95% పూర్తి చేసుకొని ఇంకో 5% అంటే రాబోయే పంటలకు నీళ్ళు ఇచ్చుకునేలా వాటిని శరవేగంగా కూడా ఇప్పుడు 2 పంపులు కూడా మనం రన్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా నీళ్లను కూడా కొండ పోచంప నింపడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గమే కాదు ఇంకో 2 నియోజకవర్గాలను కూడా మనం చెర్లు పుంటలను నింపుకొని 2 కాదు 3 పంటల్ని పండించుకోవడానికి ఆస్కారం ఏర్పడబోతుంది. అదేవిధంగా సీఎం కేసీఆర్ గారు ఎన్నో ప్రకటించారు, ఇదివరకు చెప్పినవి కాకుండా చెప్పని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అందించిన గొప్ప నాయకులు మన కేసీఆర్ గారు. అదేవిధంగా ఎన్నో ఆయన ఆలోచనలతో ఇలా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి 5,000 కోట్లు అంటే సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున 5,000